हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट शैली वीडियो। मन चुस्को रेसीपी वे चिकेन फ्राई। दाखान मुझे चिकेन वाश्वाली आ तरवा स्टव पे दाटो पसुप अल्लम वेल्लुल्लि पेस्ट ऐड चेयाली। अंड तर्वात वाटर कूडा ऐड चेयाली। वाटर कूडा ऐड चेसिन तर्वात अंता बागा मिक्स चेसुकोनी स्टव मीद चिकेन अंता बागा बॉईल अय्ये वरकु उंचाली। चिकेन चाला सॉफ्ट गा अल्लम वेल्लुल्लि मसाला अंता कूडा बागा पडुतुंदन्नमाट। पसुपु कूडा ऐड चेसाम काबट्टि कलर येलोइश गा कनिपिस्तुंदि चूडंडि। आ तर्वात वाटर अंता इला हाफ अय्ये वरकु उंचालन्नमाट। इला दग्गर अय्याक मनं स्टव आफ् चेसुकोवाली। स्टव आफ् चेसुकुन्न तर्वात मनं వేరే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో మనకు చాలా తక్కువ ఆయిల్ పడుతుందన్నమాట। మన అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రైలో మనం ఆయిల్ తక్కువ పడుతుందన్నమాట। అండ్ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేయాలి। ఆనియన్స్ వేసాక అండ్ నెక్స్ట్ మన ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేయాలి। ఇప్పుడు బాగా కలుపుకొని చిన్న చిన్న ముక్కలైతే ఆనియన్స్ చాలా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట। త్వరగా ఫ్రై అవుతాయి అండ్ మనకి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఈ ఆనియన్స్ అవి। ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో మనం salt యాడ్ చేసుకోవాలన్నమాట। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ salt యాడ్ చేసుకుంటే ఇందులో మనకి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అండ్ మంచిగా కూడా మెత్తగా ఫ్రై అవుతాయి అన్నమాట। ఇప్పుడు మనం బాగా కలుపుకున్న తర్వాత salt వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి। ఆనియన్స్ అంతా పాన్ అంతా స్ప్రెడ్ చేస్తే మనతో ఈక్వల్గా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట। ఆ తర్వాత మనం మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలన్నమాట। మగ్గిన తర్వాత ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। సో మనం కలుపుతూ ఉంటుంటే అవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట। ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి। సో దాన్ని బట్టి ఫ్రై పాన్ కంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట। ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలన్నమాట। ఇది మసాలాలో ఉంటుందన్నమాట, చికెన్ పట్టి చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయితే। సో ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। అప్పుడు దీంట్లో మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలన్నమాట। యాడింగ్ చేద్దాం ఫస్ట్। యాడ్ చేసిన తర్వాత యాడింగ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇదంతా చికెన్కి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలపాలి। కలిపిన తర్వాత మనం మూత పెట్టుకోకూడదు, మూత పెట్టుకుంటే మెత్తపడిపోయి చికెన్ ఫ్రై అవ్వదు। మూత పెట్టుకోకుండానే ఫ్రై చేయాలి, అప్పుడు మనకి చికెన్ బాగా రోస్ట్ అవుతుందన్నమాట। రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం మసాలాలు యాడ్ చేద్దాం। సో మధ్య మధ్యలో మనం చికెన్ని కలుపుతూ ఉండాలి। సో మనం కలుపుతూ ఉంటుంటే మంచిగా అవుతుంది। సో మసాలాలు పసుపు ఉప్పు అండ్ కారం గరం మసాలా అండ్ తర్వాత జీరా పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుందాం। ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఇలా బాగా ఫ్రై అవుతుందన్నమాట। దీంట్లో ఆయిల్ చాలా తక్కువ పడుతుంది, చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది। అండ్ మనం ఇదంతా బాగా కలుపుకుని మూత అస్సలు పెట్టక్కర్లేదు అండ్ బాగా ఫ్రై అవుతుంది చూడండి। సో ఈ స్టేజ్ వరకు కలుపుతూనే ఉండాలి చికెన్। తర్వాత మనం చికెన్ అంతా ఫ్రై అయిపోయాక చూడండి, మొత్తం అంతా మసాలా కనిపిస్తుంది కదా, చికెన్ మొత్తం ఫ్రై అయింది। ఇంకా రోస్ట్ కావాలనుకుని ఇంకా ఉంచవచ్చు। సో నేనైతే ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాను బాగా మీ కలుపుకొని। కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక మనం డిష్ అవుట్ చేసుకుందాం। డిష్ అవుట్ చేశాక మన ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ।